మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్ నుండి పోలీస్ స్టేషన్ వరకు 3K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ సీఏ సురేష్ బాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు అమలు చేస్తుందన్నారు. మహిళా సంక్షేమంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. మహిళ రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్ లాంటి ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన అవసరమన్నారు. ముఖ్యంగా జోగిని వ్యవస్థ నిర్మూలనకు పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపట్టిందని వివరించారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గంలోని కనేకల్ ఎస్ఐ దిలీప్ కుమార్, బొమ్మనహాల్ ఎస్ఐ శివ, ఎస్ఐ రామకృష్ణారెడ్డి, మహిళా పోలీసులు, మహిళలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు, గౌరవనీయులు జిల్లా ఎస్పీ అనంతపురం జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు మేము రాయదుర్గం హెడ్ క్వార్టర్ నందు మహిళా పోలీసులు మరియు స్కూల్ స్టూడెంట్స్ తోటి కాలేజీ గర్ల్స్ తోటి మేము 3K రన్ నిర్వహించడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర డీజీపీ సార్ గౌతమ్ దత్తం కానీ మేము కానీ కూడా ఈ కొత్త కొత్త కార్యక్రమాలు నాంది పలకడం అనేది ఈ గౌరవనీయులు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మేము జిల్లాలో ఉన్నటువంటి జోగిని వ్యవస్థ గురించి నిర్మూలించిన దాని కొరకు ఈ జోగిని జిల్లాలో ఎంతమంది ఉన్నారో కూడా వాళ్ళ సమాచారం సేకరించడం జరిగింది. వాళ్ళ యొక్క కష్ట నష్టాలను విచారించడం జరిగింది. వాళ్ళకి వస్తున్న ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయాలు కానీ పెన్షన్లు కానీ ఎటువంటి ఆర్థిక సహాయం అందుతుందా లేదనే విషయం కూడా కంప్లీట్గా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా వారికున్న సమస్యలను పరిష్కరించడానికి రేపు అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారికి ఏదైనా సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా పెన్షన్ సమస్యలు కావచ్చు, వాటి గురించి కూడా గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు హెల్త్కి సంబంధించి జోగినీలకి, మహిళా పోలీసులకి ప్రత్యేకంగా అనంతపురం నందు వీళ్ళ కోసము ఆరోగ్య సమస్యల కోసం 12 మంది డాక్టర్లను పెట్టేసి వాళ్ళకి హెల్త్ చెకప్ కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మహిళల కోసము పాటు పడుతూ మహిళల యొక్క రక్షణ కొరకు ఎన్నో చట్టాలు చేయడం జరిగింది. అందులో భాగంగా దిశ యాప్, దిశ చట్టం కూడా రూపొందించడం జరిగింది. ఆ ప్రతి ఒక్కరు కూడా మహిళలకి మేము ఉన్నామని చెప్పి ముందుకు తోడుగా రక్షణగా ఉంటామని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నారు. ఈ గౌరవనీయులు ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి హెడ్ క్వార్టర్ నందు, సబ్ డివిజన్ నందు లేదా జిల్లా హెడ్ క్వార్టర్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోలీస్ శాఖ మహిళల కొరకు ఎలా పనిచేస్తున్న విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా మహిళని మనం సమాజంలో కాపాడుకునే బాధ్యత ఉంది. మహిళ యొక్క బాధ్యత తల్లిగా, చెల్లిగా, అక్కగా మరియు గృహిణిగా ఎన్నో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ మనలో ఒకరే మనకి తోడు నీడగా ఉంటూ మనల్ని ఎంతో ఆధారంగా చూస్తున్న ప్రేమమూర్తిని, అమృతమూర్తి అంటే మహిళని మనం ఎంతో కాపాడుకోవాల్సిన అవసరము సమాజానికి ఎంతో ఉంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫు, రాయదుర్గ పట్టణ మరియు రూరల్ సర్కిల్ ఎస్ఐలు, సిఏ గారు అందరి తరఫున కూడా మేము మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు, గౌరవనీయులు జిల్లా ఎస్పీ అనంతపురం జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు మేము రాయదుర్గం హెడ్ క్వార్టర్ నందు మహిళా పోలీసులు మరియు స్కూల్ స్టూడెంట్స్ తోటి కాలేజీ గర్ల్స్ తోటి మేము 3K రన్ నిర్వహించడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర డీజీపీ సార్ గౌతమ్ దత్తం కానీ మేము కానీ కూడా ఈ కొత్త కొత్త కార్యక్రమాలు నాంది పలకడం అనేది ఈ గౌరవనీయులు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మేము జిల్లాలో ఉన్నటువంటి జోగిని వ్యవస్థ గురించి నిర్మూలించిన దాని కొరకు ఈ జోగిని జిల్లాలో ఎంతమంది ఉన్నారో కూడా వాళ్ళ సమాచారం సేకరించడం జరిగింది. వాళ్ళ యొక్క కష్ట నష్టాలను విచారించడం జరిగింది. వాళ్ళకి వస్తున్న ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయాలు కానీ పెన్షన్లు కానీ ఎటువంటి ఆర్థిక సహాయం అందుతుందా లేదనే విషయం కూడా కంప్లీట్గా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా వారికున్న సమస్యలను పరిష్కరించడానికి రేపు అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారికి ఏదైనా సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా పెన్షన్ సమస్యలు కావచ్చు, వాటి గురించి కూడా గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు హెల్త్కి సంబంధించి జోగినీలకి, మహిళా పోలీసులకి ప్రత్యేకంగా అనంతపురం నందు వీళ్ళ కోసము ఆరోగ్య సమస్యల కోసం 12 మంది డాక్టర్లను పెట్టేసి వాళ్ళకి హెల్త్ చెకప్ కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మహిళల కోసము పాటు పడుతూ మహిళల యొక్క రక్షణ కొరకు ఎన్నో చట్టాలు చేయడం జరిగింది. అందులో భాగంగా దిశ యాప్, దిశ చట్టం కూడా రూపొందించడం జరిగింది. ఆ ప్రతి ఒక్కరు కూడా మహిళలకి మేము ఉన్నామని చెప్పి ముందుకు తోడుగా రక్షణగా ఉంటామని చెప్పేసి
పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నారు. ఇవి గవర్నమెంట్ ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి హెడ్ క్వార్టర్ నందు, సబ్ డివిజన్ నందు లేదా జిల్లా హెడ్ క్వార్టర్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోలీస్ శాఖ మహిళల కొరకు ఎల్లవేళ పనిచేస్తున్న విషయాన్ని మొత్తం మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా మహిళని మనం సమాజంలో కాపాడుకునే బాధ్యత ఉంది. మహిళ యొక్క బాధ్యత తల్లిగా, చెల్లిగా, అక్కగా మరియు గృహిణిగా ఎన్నో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ మనలో ఒకరే మనకి తోడు నీడగా ఉంటూ మనల్ని ఎంతో ఆధారంగా చూస్తున్న ప్రేమమూర్తిని, అమృతమూర్తి అంటే మహిళని మనం ఎంతో కాపాడుకోవాల్సిన అవసరము సమాజానికి ఎంతో ఉంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫు, రాయదుర్గ పట్టణ మరియు రూరల్ సర్కిల్ ఎస్ఐలు సిఐ గారు అందరి తరఫున కూడా మేము మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.